ఇంకా నిలబడ్డావే వెళ్ళో. నిన్ను నీ పని రాత్రి చెప్తా. 11 ఇంకా 6 గంటలు ఎలా గడుస్తుందో ఏంటో. సార్ మేనేజర్ గారు సేవింగ్స్ లెటర్ చేస్తామన్నారు. ఆంజనేయులు గారు మీ పని అయిందా? ఇంకా లేదండి, ఈ రోజు రాత్రికే ముహూర్తం పెట్టారు. ముహూర్తం దేనికి? శోభనానికండి. శోభనం ఏమిటి? మీరేం అడిగారు? లెడ్జర్ బుక్ పని అయిందా అని అడిగారు. ఇదా, నేను శోభనం అనుకున్నానండి, ఇది అయిపోయిందండి. ఈ రోజు మీ శోభనవా? అవునండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ అండి. సార్ మేనేజర్ గారు పిలుస్తున్నారు. పిలిచారా సార్? ఇదేమిటి? ఫైల్ సార్. ఫైల్ గురించి కాదు, స్టేషనరీ ఖర్చులు అని రాయాల్సిన చోట శోభన ఖర్చులను రాసావేమిటి? సారీ సార్, పొరపాటు అయిపోయింది. కరెక్ట్ చేసి తీసుకురా. అలాగే సార్. అమ్మయ్యా అయిపోయింది. ఆంజనేయులు సార్, హెడ్ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది, ఫిక్స్డ్ డిపాజిట్ పర్టికులర్స్ పంపమని. తయారు చేయి. ఇప్పుడా? రేపు చేస్తాను సార్. అర్జెంట్ అయ్యా, రేపు మార్నింగ్ పంపించాలి. కానీ మళ్ళీ ఆ చీర ఎందుకు? ముహూర్తానికి టైం అయింది కదా, ఈ చీరే కట్టేసుకో. ఇదిగో సార్ పర్టికులర్స్, ఇక్కడ వెళ్తానండి. ఇదిగో ఎల్లుండి ఆర్ఎం గారు వస్తున్నారు, వెళ్ళి హోటల్ అశోకలో రూమ్ బుక్ చేసిరా. సార్ వేరే ఎవరినన్నా పంపించండి, నేను వెళ్ళాలి. వెళ్ళాలి వెళ్ళాలి అంటే ఏమిటయ్యా, ఇంటికి వెళ్ళి ఏం చేస్తావు? ఈ రోజు నా శోభనం అండి. ఓర్ని అదా సంగతి, ఈ విషయం ముందే చెప్పచ్చు కదయ్యా. వెళ్ళి వెళ్ళి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఏమండి అర్జెంట్గా ఒక కేజీ స్వీట్లు ఇవ్వండి. ఒక్క నిమిషం ఉండండి, వాళ్ళని పంపించేసి ఇస్తా. వాళ్ళని తర్వాత పంపుతారు, కానీ నన్ను అర్జెంట్గా పంపండి. వెనకొచ్చి ముందు పంపించమంటారేంటండి, మాకు అర్జెంటే. మీకు శోభనమేనా? శోభనమా? శోభనం ఏంటి? నాకు శోభనం అండి అందుకని. ఓ అదే, అయితే ఈయనే ముందు పంపించవా బాబు. థ్యాంక్స్ అండి. ఇందా ఒక కేజీ స్వీట్లు ఇవ్వండి. 5 రూపాయలు కేజీ స్వీట్స్? లైఫ్ లో ఎప్పుడైనా స్వీట్స్ తినావా బాబు? తినకేమండి, 2-3 సార్లు పెళ్లి చూపుల్లోను, మొన్న ఆగస్టు 15కి మా ఆఫీసులోనూ తిన్నాను. అది సంగతి, పొందిన లేదన్నమాట. 5 రూపాయలకి కేజీ రావు, 100 గ్రాములు వస్తాయి. సరే ఇవ్వండి. ఇదిగో బాబు ఓ పావలా మల్లెపూలు ఇవ్వు. ఏంటి పావలాకి మల్లెపూలా? తలలో పెట్టుకోవడానికి కాదు, చెవిలో పెట్టుకోవడానికి. మంచమే చల్లడానికి ఇవాళ నా శోభనం. ఏంటి పావలా మల్లెపూలు మంచమే చల్లుతావా? ఎక్కువైపోతాయేమన్నాయా? అయితే డెకరేషన్ వాడుకుంటానండి. ఎల్లెల్లవయ్యా పావలకి మల్లెపూలు ఏంటి మోర? 5 రూపాయలు. 5 రూపాయలు? అయితే ఒక మోర్ ఇవ్వండి. అయ్యా టైమైపోతుంది, అబ్బాయిని అమ్మాయిని తీసుకొచ్చి కూర్చోబెట్టండి. అబ్బాయి ఇంకా రాలేదేమిటి బావగారు? అబ్బాయి ఇంకా రాలేదేమిటి? వచ్చేస్తూ ఉంటాడు, ఈ లోపల అమ్మాయిని ఇటుకొచ్చి కూర్చోబెట్టండి. ఏ ఆటో, ఆటో, ఆటో! అయ్యా ముహూర్త సమయం దాటిపోతుంది, అబ్బాయి ఏడి? ఫోన్ చేశా, బ్యాంక్ నుంచి ఎప్పుడో బయలుదేరిపోయిట. మరి ఎక్కడికి వెళ్ళినట్టు? బస్సు అందుండదు, వచ్చేస్తాడు. అదిగో ఏదో కారు వచ్చింది, అబ్బాయి వచ్చినట్టున్నాడు. కారులో లేదు, ఏదో అంబులెన్స్ లో ఉంది. కారు యాక్సిడెంట్ లో చనిపోయాడు. లెగ్గదాదా స్వయంగా ఫీల్డ్ లోకి వచ్చాడంటే ఎవడో అయిపోయాడు. వద్దు, నా షాపులో మీ లెగ్ పెట్టకండి, మీ కాళ్ళు పట్టుకుంటా. మా వాళ్ళు మామూలు అడితే ఎవరన్నా లెగ్గెట్టి షాపు లేపేమంటావా? పని మాత్రం చేయకండి, పిల్లలు కలవాడిని మీకు ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇస్తాను.
ఎందుబేలు ఎక్కడతావు? మొత్తం డబ్బులు అయ్యి లెగ్ డోర్ గేమ్స్ ఆడుకు, మటా చేయబోతావు. వెళ్ళండి, కలిచండి. ఆ జనరల్ స్టోర్ వాడు మామూలు ఇవ్వడం లేదు. ఎవడాడు? హలో, ఏంటి మా వాళ్ళు మామూలు అడితే ఇవ్వనన్నా ఏంటి? అవును, ఎందుకు ఇవ్వాలి? షాపులో లెగ్గట్టుకుండా. లెగ్గడితే ఏమవుద్దంట? షాపు లేచిపోద్ది. నీలాంటి తోడని ఇంత మందిని చూసావు, మాతో పెట్టుకోకు. ఏ లెగ్తో స్పోర్ట్స్ ఆడుకు, లెగ్గెట్టు లేపేస్తా. ఏంద్రా నువ్వు లేపేది నా జాకి? కావాలంటే రెండు లెగ్గులు పెట్టుకో, ఏమవుతుందో చూస్తా. నీ లెవెల్కి 2 లెగ్స్ ఎందుకు? సింగిల్ లెగ్ చాలు. రండి రండి రండి. ఏం కావాలి? లైసెన్స్. సారీ, ఇది జనరల్ స్టోర్స్, ఇక్కడ డ్రైవింగ్ లైసెన్స్ అమరు. నేను అడిగేది డ్రైవింగ్ లైసెన్స్ కాదు, షాప్ లైసెన్స్. లేదా? లేదు. అయితే నీ షాప్ని సీజ్ చేస్తున్నా. లెగ్తో స్పోర్ట్స్ ఆడుకో, షట్టర్ క్లోజ్ అయిపోద్ది. నువ్వా? యా. ఈ గెటప్ ఏంట్రా? ఇది ఫస్ట్ సీన్ గెటప్. క్లైమాక్స్ వచ్చేటప్పటికి చాలా గెటప్లు చూడాల్సి వస్తుంది, రెడీగా ఉండు. టైం అవుతోంది, రండి. అనసూయ పద. ఈ పాడు దేవుడికి మొక్కాను, పుత్తారింటికి ఇలా తీసుకెళ్లాల్సి వస్తుంది. పదమ్మా. అక్క ఒక నిమిషం. నీ మొహాన్ బొట్టు లేకపోతే ఏదోలా ఉంది, బొట్టు పెట్టుకో అక్క. ఏంట పని? అక్క బొట్టు పెట్టుకోకూడదమ్మా. ఏ, నువ్వు బొట్టు ఎందుకు పెట్టుకోకూడదు అక్క? నా భర్త లేడు. నాకు భర్త లేడుగా, అయినా నేను పెట్టుకుంటున్నాను. నా బొట్టు అంటే మా ఆయనకు బోల్డ్ అంత ఇష్టం, అదే తీసుకెళ్ళిపోయాడు. ఏమిటి ఆలస్యం? రండి. పదమ్మా. అమ్మా, నీ పెళ్లికి బతుకున్నందుకు నేను ఎంతో ఆనందించానమ్మా. కానీ కానీ ఇప్పుడు ఇలా చూస్తుంటే నాకు చావెందుకు రాలేదా అని బాధపడుతున్నాను. ఆనాడు ఆనాడు నా బాడి చేతుల మీదుగా అపసుదాడివ్వకుండా ఉండుంటే నీ పెళ్లి జరిగేది కాదు, నీ నుదుట బట్టు జరిగేది కాదు. పాపిస్తున్నాను పాపిస్తున్నానమ్మా, పాపిస్తున్నాను. పదమ్మా. ఇదిగో ఇప్పుడో బత్తో, సాయంకాలం ఓ బత్తో, జాగ్రత్తగా పొయ్యి వెలిగించుకో. వచ్చేసారు ఎక్కడికి? అమ్మాయిని తీసుకొచ్చాం బావగారు, పశువు కుంకాలతో తీసుకురావాల్సిన దాన్ని ఇలా విధవలా తీసుకొచ్చావు బావగారు. నీ కూతురు విధవ కాదా? ముత్తైదువా? ఏ ముహూర్తం దీని మెళ్ళలో తాళి కట్టాడు? బంగారం లాంటి బిడ్డని పట్టును పెట్టుకుంది. బాబు, ఈ ముదరస్తం శని మాకొద్దు, మీరు తీసుకోండి. నేను అలా అంటాం భావ్యం కాదు బావగారు, పెళ్ళైన ఆడదానికి అత్తిలే పుట్టిల్లు. అంటే నీ కూతురు ఇక్కడే ఉంచాలనా? వచ్చింది అందుకే. నా కొడుకు చచ్చాడు, మీ కోడలు బతుకుంది, అది మీ ఇంట్లోనే ఉండాలి. నా ఇంట్లో ఎవరు ఉండాలో చెప్పాల్సింది నేను. అన్నయ్య గారు, ఇక్కడ నీకు మొగుడు కూతురు వాళ్ళు తప్ప అన్నయ్య లేరు. అన్నంత మాత్రానా ఇది మీ కోడలు కాకుండా పోతుందా? అది మీకు ఇంత ఉడికేసి పెడుతుంది, ఇంతటి చాకరీ చేస్తుంది. పని మనిషికి పెట్టే పచ్చడన్నా పెట్టండి చాలు. పని మనిషిని పెట్టుకునే సంపద సంపాదన మాకు లేవు. అయినా మీ కూతురు మీకే బరువు అనిపించినప్పుడు ఏ సంబంధం లేని మాకు బరువు కదా. నా బాధ ఇంత తిండి గురించి కాదండి, వయసులో ఉన్న విధమైన కూతురు పుట్టింట్లో ఉంటే వచ్చే ప్రమాదం గురించి. అంటే ప్రమాదం ఎక్కడ వస్తే పర్వాలేదా? పొద్దున్న ఈ దరిద్ర మొహాన్ని వీధుల వాళ్ళకి చూపించి వాళ్ళతో తిట్లు నేను తినాలా? వయసులో ఉంది, పైగా ఉప్పు కారం తినే ఫ్యామిలీ, రేపేమన్నా మరిగి కడుపోకాలో తెచ్చుకుంటే. అది అది నా కూతురు, నీతి నీడల్లో అడిగేయటం నేర్చుకుంది, ప్రాణమైనా తీసుకుంటుంది కానీ తప్పని అడుగు మాత్రం అయిందండి. అంత నమ్మకం ఉంటే మీ ఇంట్లో పెట్టుకోండి, మా ఇంట్లో ఎందుకు? మీ కోడలు గనక, మీ ఇంటి పేరు దీని ఇంటి పేరు అయింది గనక, అది నా కొడుకుతోనే పోయింది. ఏమండి, కన్న కొడుకు ఎటు పోయాడు? ఉన్న కోడలు కూడా దూరం చేయకండి. నువ్వు నోరు మూసుకుని లోపలికి చావు.
గుమ్మంలోకి వచ్చిన కోడల్ని 4 రోజులు ఉంచుకుని పంపుదామండి. వీడు నా బిడ్డ మీద చేసేసుకుంటాడా? ఇష్టం ఉంటే ఉండమని చెప్పాలి, లేకపోతే పొమ్మని చెప్పాలి. అసలు అసలు నా బిడ్డను కొట్టే అధికారం నీకు ఎవరిచ్చాడురా? అంత పౌరుషం ఉన్నవాడి నా కోపకి ఎందుకు వచ్చావురా? నువ్వు మనిషి వాళ్ళు వచ్చావురా? పుట్టిన దుఃఖంలో ఉన్న కోడల్ని కూతుర్లు ఆదరిస్తావని ఆశతో వచ్చావురా? వయసులో ఉన్న ఆరదాన్ని ఆదరించే వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళ దగ్గర తీసుకెళ్ళి. నువ్వు మనిషివా పశువా? ఇదే నీ కూతురు అయితే? నా కూతురు లేదు. అయినా నేను కన్న దానిది, కట్టుకున్న దానిది, నీకు కొడుకుని కలిచిన దానిది. అలాంటి ఆరదాన్ని అవమానించావు, ఆ ఉసురు ఊరికే పోతురా? నేను ఎలా పోవాలో అలా పోతాను. ముందు మీరు ఇక్కడి నుంచి పోండి. అలాగే పోతాం, కానీ తాళి కట్టిన వాడు కట్టుకున్న దాన్ని జీవితాంతం పోషించాలి. మరి ఆ మాట చచ్చిన నా కొడుకును అడుగు. మేము ఇచ్చిన కట్నం చచ్చిన నీ కొడుకు తీసుకెళ్లేదుగా. అంటే ఉంటే అది ఈ ఇంటి కోడలుగా ఉండాలి, లేదా ఏ కట్నం దాన్ని ఈ ఇంటి కోడలుగా చేసిందో ఆ కట్నం తిరిగి ఇవ్వాలి. అయితే నా కొడుకుని ఉగ్గుగిన దగ్గర నుంచి ఉద్యోగం దాకా నేను పెట్టిన ఖర్చంతా గంగలో కలిసినట్టేనా? అసలు జీవితాంతం నన్ను పోషించాల్సిన నా కొడుకుని నాకు దూరం చేసినందుకు మీరే నాకు ఎదురు ఇవ్వాలి. అయితే కట్నం తిరిగి ఉన్నావు, సస్తా ఇవ్వను. ఏం చేసుకుంటా తెలుసుకో. రే అత్తిల ముత్తయ్య, నీ దగ్గర నుంచి ఆ డబ్బులు ఎలా వసూలు చేసుకోవాలో నాకు తెలుసురా. కోడలని కూడా చూడకుండా మెడ పట్టుకుని బయటకు గెంటుతాడా దరిద్రుడు. పాపం వాడిది, పుణ్యం మంది. ఆ లక్ష్మీదేవే సాక్షాత్తు తెల్ల చీర కట్టుకుని మన ఇంటికి వచ్చింది. ఏమిటి మీరనేది? మీ నాన్న 1,000 పెట్టుబడితో మీ చెల్లి పెళ్లి చేస్తే అది 10 రోజులు తిరగకుండా దాదాపు 150,000 తెచ్చి పెడుతుంది. 150,000 ఏంటి? మొగుడు పోయినందుకు మీ చెల్లికి బ్యాంకు వాళ్ళు డబ్బిస్తారు. ఇస్తే ఆయనకు అన్న వాళ్ళకి ఇస్తారు, దీనికి ఎందుకు ఇస్తారు? అర్ధాంగి గనక అంతా దీనికే ఇస్తారు. ఈ విషయం తెలియక దరిద్రుడు ఇంట్లోంచి వెళ్ళగొట్టాడు. ఇప్పుడు ఆ డబ్బంతా మనకే దక్కుతుంది. పసుపు కుంకాలి పోయిన తర్వాత ఈ డబ్బు ఎందుకు? ఆ డబ్బులేందే మన బ్రతుకులు తెల్లారో గనక, మన బ్రతుకులు తెల్లారేదాకా మనం బతక తప్పదు గనక. అవును, ఎంతకాలం ఈ ముష్టి బతుకు బతకమంటావు? ముష్టి బతుకని దాని డబ్బు మీరు తీసుకుంటే మరి అదే ఎలా బతుకుతుంది? కన్న కూతురు కింద తిండి పెట్టలేని కటిక దరిద్రులు కదిగా మీ వాళ్ళు. అయినా ఆ డబ్బు నేను వాడుకోవడానికి కాదు, దాంతో ఏదైనా వ్యాపారం చేసి 4 రూపాయలు సంపాదించి పెడదామని.